సమాజం రోజు రోజుకు ఎంత పతనావస్థకు చేరుకుంటుందో, రాబోయే తరాలు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిని ఎదుర్కోబోతున్నాయో, మన పిల్లలు వాళ్ళ పిల్లలు నెక్స్ట్ తరాలు ఎంతటి విషపూరితమైన సంస్కృతిలో జీవించబోతూ ఉన్నారో మనకు చాలా 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 సంఘటనలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. అని అవసరం అనుకుంటే మీరు తాజాగా ఖమ్మ గ్లోబల్ సమ్మిటో ఏదో అట హైదరాబాద్లో జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వెళ్ళి దానికి అందరూ పోయారులేండి. మాజీ ఎన్నికల ప్రధాన నిమ్మగడ్డ రమేష్ ఇట్లా మొదలు పెడితే చాలామంది పోయారు. ఆ వేదిక మీద ఈ ఖమ్మకోల ప్రతినిధులు మాట్లాడిన మాటలు, ఇంక్లూడింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఒక కులం మీటింగ్కు హాజరై ఆ కులం గురించి గొప్పగా మాట్లాడుతున్నా అని చెప్పి పనికిమాలిన మాటలన్నీ కనుక మాట్లాడిన ఈ ఒక్క సంఘటన కూడా రెఫరెన్స్ అయ్యి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుల మీటింగ్కి వెళ్ళి ఆ కులం గురించి బాకాలు ఊతూ ఇంతగానో ముగుడుతూ ఉన్నారు అని అంటేనే ఇది ఒక పతనావస్థను చెప్పబోతూ ఉంది. ఇప్పటికే మీకు ఎంతమందికి అవగాహన ఉందో నాకైతే తెలియదు, కానీ మీకు ఎంతవరకు అవగాహన ఉందో నాకైతే తెలియదు, కానీ కొన్ని ఏరియాస్లో కొన్ని సామాజిక వర్గం వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు, వేరే వాళ్ళతో రూమ్ పంచుకోరు, వేరే వాళ్ళతో ఉండరు, అసలు వేరే వాళ్ళతో కలిసి తినరు. అబ్బో ఎంత ఫైట్ చేశామో దీని మీద విద్యార్థి దశ నుండి కూడా. మామూలు పలుపు అహంకారం ఉండదు, ఏమో వీళ్ళ తాతలకు ప్రత్యేకంగా, లేకపోతే వీళ్ళ అమ్మబాబులకు ప్రత్యేకంగా, వీళ్ళకేందో ప్రత్యేకంగా, 4 చేతులు 4 కాళ్ళు ఉన్న డిస్క్రిమినేషన్ జుట్టు బట్టి. అటువంటి ప్రభుత్వాలు లేక, అటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ప్రభుత్వాల్లో పాలించక, అదిగో రేవంత్ రెడ్డి గారు లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఏముంది? ఆ ఒక కుల మీటింగ్కి వెళ్ళి దరిద్రం ఒక ముఖ్యమంత్రి అట్లా వెళ్ళడం ఏంటండి బాబు? ఆ కుల మీటింగ్కి వెళ్ళి కమ్మవారు అమ్మలాంటి వాళ్ళు ఒకరు ఆకలితో ఉంటే చూడలేరు. నాకు తెలిసిన వాళ్ళకి చాలా ఇంటికి పోయాయి, చాలామంది ఇలా పోయాయి, ఒక్క పూట తిండిగానే పెట్టలేవారు. నేనేమి అందరినీ జనరలైజ్ చేసి చెప్పట్లే, ఎవరి అనుభవం వాళ్ళది. ఒక కులాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటి? కమ్మవారు అమ్మలాంటి వాళ్ళట, ఒకరు ఫస్టులు ఉంటే చూడలేరంట వాళ్ళు. మరి ఎవరికి ఏమి గింతగానం గుడిచిపెట్టినో నాకైతే తెలియదు, కానీ కొండ మీద అమ్మవారట, కొండ కింద కమ్మవారట, పాచిపై కంపు కొడుతున్న డైలాగులు. కమ్మవారు భూమిలో నుంచి బంగారం లాంటి పంట తీసి అందరికీ తిండి పెడతారట. ఏ వాళ్ళు ఒకరే తీస్తున్నారా? ఎంతమంది తీస్తున్నారు? మొత్తం వాళ్ళ జనాభా ఎంత? మొత్తం తీస్తున్నది ఎంత? మా మొత్త తలకాలం నుంచి తీస్తున్నాం. మరి ఇప్పటికీ మా నాయన తీస్తాడు, మా అన్న తీస్తాడు, ఇంటికి పోతే నేను తీస్తా పలకం నుంచి. ఇది కులానికి ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటండి? చెత్త అంతా కూడా చిచి. ఈ కులపు చెత్త ఏంటండి బాబు? ఇంకా ఇంకా దరిద్రాలు చాలా మాట్లాడారు, అనవసరంగా మైండ్ పాడు చేసుకోవడం. కానీ ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, అబ్బా ఆయన మాట్లాడుతుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి, ఇప్పుడు తెలుస్తుంది ఎంత కులపిచ్చి ఉందో ఈయనలో. ఇట్లా పక్కన ఉన్న మురళీ మోహన్ చెట్టు ఇట్లా అనుకుంటూ భుజం, అబ్బా క్లాప్స్. ఇంత ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కనుక వ్యవస్థలో కీలకమైన స్థానాల్లో ఉండి నాశనం రా బాబు, ఎక్కువ జనాభా ఉండడేమో వీళ్ళ కింద పడి ఉండాలి. ఇటువంటి వాళ్ళకేమో అధికారం కులకంపుతో గోకి 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 గోకి. ఇంకా ఆమె ఎవరో మాట్లాడుతున్నారు, ఆమె పేరు ఎంతో సత్యవాణినో ఏమో అట. ఒక ట్రైన్లో అట ఈమె అందరికీ భోజనం పెట్టుకుంటూ పోతూ ఉందట, పక్కన అడిగారట, ఏమమ్మా మీరు కమ్మవారమా అని. ఎందుకంటే కమ్మోళ్ళు మాత్రమే అట్లా పెడతారట. హోరి మీ పైత్యం తగలేయా, వీళ్ళ పైత్యం తగలేయా. 5 పైసలకు ఊరంతా ప్రచారం చేసుకునే రకాలు ఉన్నట్టున్నారు ఏంటంటే బాబు ఈ మనుషులు. ఇల్లు ఏ ఇల్లు అటు సైడ్ కానీ ఇంకా ఈ కులపిచ్చి ఉన్మాదం ఉండాలి. ఒకవేళ నిజంగా అడిగింటే ఉన్మాదం ఉండాలి, అడిగి ఉండాలి. కమ్మవారం అట, సోమవారం మంగళవారం లాగా కమ్మవారం అట. ఇంకేం సపరేట్గా మీ ప్రభుత్వంలోనే ఎక్కడెక్కడ పాజిబుల్ అవుతుందేమో మొత్తం భూమిని కాసింత ఆపేసి సముద్రాన్ని కంట్రోల్ చేస్తారు,
డ్రోన్లతో దోమల మీద ఏమంటారు AK-47లతో కాల్చగలుగుతారు కదా. మరి ఏమైనా భూమిని, చంద్రుడిని, సూర్యుడిని మొత్తం అన్నింటినీ కంట్రోల్ చేసి కాసింత టైం ఏమైనా దొరుకుతుందేమో చూడండి. సోమవారం ఆదివారం మధ్యలో కమ్మవారము, శుక్రవారం శనివారం మధ్యలో కమ్మవారం ఇరికిత్తురు. కమ్మవారం కమ్మ అంటే ఒక యూనివర్సిటీ అట. ఏమేం పాఠాలు చదువుతారు, ఎవరి మీద విషం జమ్మాలి, ఏమంటారు ఎవరిని చీదరించుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవడు మనం ఎట్లా రాసుకోవాలి, కమ్మ కే అని బండ మీద ఎట్లా రాసుకోవాలి, కార్ల మీద ఎట్లా రాసుకోవాలి, వేరే మనుషుల్లో వేరే పెంట దగ్గర మొహం పెట్టుకున్న మొహం ఎట్లా పెట్టి చీదరించుకోవాలి, ఇవన్నీ చదువుతారా ఇది యూనివర్సిటీలు. చెత్త చెదారం. డబ్బులు ఉన్నాయి, విచ్చలవిడిగా మీడియా ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అధికారం ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, అంతా వీళ్ళే. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే రెండు మూడు కులాలే, వీళ్ళు ఏం చదివితే అది నడిస్తుంది, మనలాంటి విని చావాలి. దరిద్రం కాకపోతే, కర్మ కాకపోతే, నీచం కాకపోతే, ఇటువంటి మనుషులు ఉన్న సమాజంలో ఉంటూ ఉన్నాం. ఇంకా ఏమి దరిద్రం దాపరించిందిరా బాబు. నిజంగా ఒక ముఖ్యమంత్రి కుల మీటింగ్ పోయి వెళ్ళలేదు. ఇటువంటి కమ్మవారి ఇన్స్టిట్యూట్ అని, యూనివర్సిటీ అని అదేదైనా పొగుడుతూ ఉంటే అటువంటి వేదిక మీద ముఖ్యమంత్రి ఉండడం ఏందో, వీళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు, ఏం ఏం దారుణాలు దాపురించినారా స్వామి.